ఐడీఏ పాష మైలారంలోని సాయి సర్ఫేస్ కోటింగ్ కార్మికుల పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి కే రాజయ్య హెచ్చరించారు. సాయి సర్ఫేస్ కోటింగ్ యాజమాన్యం కార్మికులను అకారణంగా వీధుల్లోకి రాకుండా అడ్డుకుంటుందని రాజయ్య తీవ్రంగా ఆరోపించారు. కార్మికులను అడ్డుకోవడం వెంటనే మానుకోవాలని ఆయన హెచ్చరించారు. కార్మిక చట్టాలను తుంగలో తొక్కితే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. పరిశ్రమ యాజమాన్యం కార్మికులను వేధించడాన్ని విరమించుకోవాలని, లేకపోతే పోరాటం ఉధృతం అయితే దానికి బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ దుర్గా సుదీప్, శివశంకర్, లక్ష్మణ్, కృష్ణ, శ్రీనివాస్, మల్లేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. మటంచెరు ప్రాంతంలోని ఐడీఏ పాశమైన ప్రాంతంలో గల సాయి సర్ఫేస్ కోటింగ్ పరిశ్రమ ఏమని ముందు వేయటం నిరసిస్తూ సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం సమ్మె కార్యక్రమం జరుగుతున్నది. ప్రత్యేకంగా యాజమాన్యము కార్మికుల మీద రోజు రోజు కక్ష సాధింపు చర్యలు, కార్మికులను బయట పెట్టడము, మెమోలు ఇవ్వడము, షార్ట్షీట్లు ఇవ్వడం ఇటువంటి అన్నీ చేస్తున్నాడు. ప్రత్యేకంగా నిన్న నుంచి కార్మికులు వీధుల్లోకి వస్తే వీధిలో రాకుండా అడ్డుకున్నది యాజమాన్యమే. కారు వీళ్ళంతా పర్మనెంట్ కార్మికులు, గత 10-12 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నారు. పర్మనెంట్ కార్మికులను కూడా ఎటువంటి కారణం లేకుండా, ఎటువంటి అకారణంగా వీధిలో రాకుండా అడ్డుకుంటుంది. అందుకే ఇలా కంపెనీ ముందట బైఠాయించడం జరిగినది. అంతేకాదు ఈ పరిశ్రమ యాజమాన్యము యూనియన్ను ఎంకరేజ్ చేయకుండా యూనియన్ విచ్ఛిన్నం చేయాలన్న కుట్ర కుతంత్రాలు పెట్టి ఇలా మండి వైఖరి అవలంబిస్తుంది. కార్మికుల మీద వేధింపు చర్యలు పాల్పడుతుంది. యూనియన్ పెట్టిన రోజు నుంచే జనరల్ సెక్రటరీని అకారణంగా టర్మినేట్ చేయడం జరిగినది. అందుకే టర్మినేట్ చేసిన జనరల్ సెక్రటరీ తక్షణ లోపలు తీసుకోవడం మేము డిమాండ్ చేస్తూ గత 3 నెలలపై నుంచి కూడా వివిధ పద్ధతులు ఆందోళన చేస్తున్నాం. యాజమాన్యము కఠినంగా ఉంటున్నది. అలాగే ఇటీవల కాలం కూడా ఇద్దరు కార్మికులు కూడా మరోసారి సస్పెండ్ చేసింది. మెమోలు అంటే లెక్కలేదు. ప్రతి చిన్నదానికి కార్మికులు తప్పులు లేకుండా కానీ ఇలా మెమోల మీద మెమోలు ఇస్తున్నది. ఇంకా చెప్పాలంటే మొత్తం కార్మిక చట్టాలను తుంగలో దొక్కుతున్నది ఈ మధ్య మేనేజ్మెంట్. అందుకే ఈ మేనేజ్మెంట్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేబర్ అధికారులను కూడా డిమాండ్ చేస్తున్నాం. లేబర్ అధికారులు కూడా ఫిర్యాదు చేసినా ఏమాత్రం స్పందించట్లేదు. డీసీ స్పష్టంగా చెప్పాడు, అందరినీ లోపలి తీసుకోవాలి, మేమోలు ఇచ్చి బంద్ చేయాలంటే కూడా ఈ యాజమాన్యము యూనియన్ లేకుండా చేయాలి కుట్ర పంచ. అందుకే ఇటువంటి కుట్రలు కొనసాగమనేది కూడా ఈ సందర్భం వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాం. ఈ మేనేజ్మెంట్ గతంలో కూడా అనేక కుట్రలు చేసింది. అందుకే ఈ సందర్భం హెచ్చరిక. అంతేకాకుండా నాతో పాటు మరో ఇద్దరిని సస్పెండ్ చేశారు. షార్ట్ షీట్లు, సోకాజ్ లెటర్లు, వార్నింగ్ లెటర్లు అంటూ ఇస్తూ భయపడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని షిప్ విధంగా సాయంత్రం 6 గంటలకు వచ్చి అర్ధరాత్రి 2 వరకు కూడా ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఇవ్వకుండా 2 గంటల వరకు డ్యూటీ చేసి వెళ్ళాలని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. సండే రోజు డ్యూటీ రమ్మని, సండే రోజు డ్యూటీకి రమ్మని ఇబ్బంది పెట్టడం, మేము చేసే పనికి ఇది బాగోలేదు అది బాగోలేదు, లీవ్ లెటర్లు ఇచ్చినా కానీ ఇయ్యలేదని చెప్పి అనేక కారణాలుగా మమ్మల్ని వేధింపులకి గురి చేస్తున్నారు. ఇవి వెంటనే మానుకొని మమ్మల్ని అందరినీ లోపలికి తీసుకోవాలని ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. ఈ యూనియన్ పెట్టుకున్నాం కాబట్టి దృశ్యపరితంగా చేయడం జరిగింది. అది సెకండ్ షిఫ్ట్ వాళ్ళని 6 to 6 చేయమని చెప్పడం జరిగింది. జరిగితే మేము అలా చేయమని చెప్పడంతో మీరు 6కి వచ్చి అర్ధరాత్రి 2 గంటలకు వెళ్ళవలసి ఉంటుంది. మీరు అలా అయితే రండి, లేకపోతే వద్దని చెప్పేసి గేట్ ముంగట ఆపడం జరిగింది. అలా జరిగితే మేము అందరం ఒకటే నిరసన తెలపడానికి మేము బయట ఉన్నాము. వాళ్ళు మేనేజ్మెంట్ ఎలాంటి చర్చలు జరపకుండా మీరు ఎందుకు కూర్చురు, మీకు ఏం కావాలి, ఏం బెనిఫిట్స్ కావాలి అని చెప్పేసి కూడా అడగడం లేదు.